ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం లక్ష్మక్కపల్లి పంచాయతీ లింగన్నపాలెంలో ఆర్వో ప్లాంట్ ను వైసీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ తో కలిసి తాజా మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. పీసీపల్లి మండలం లింగన్నపాలెం ఆర్వో ప్లాంట్ ప్రారంభ సభలో ఒంగోలు తాజా మాజీ ఎంపీ సుబ్బారెడ్డి, కనిగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడారు. ఫ్లోరిన్ నీటితో బాధలు పడుతున్న కనిగిరి ప్రాంతానికి శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ బుర్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయకులు రెడ్డి, జిల్లా కార్యదర్శి మోహన్ రెడ్డి, జడ్పీటీసీ నరసింహ, వైస్ ఎంపీపీ డబ్బుగొట్టు మహేష్, సర్పంచులు మాల్యాద్రి, జఫన్యా పాల్గొన్నారు. రెండు సంవత్సరాల కిందూరులో తాగునీటి సమస్య ఉందని మధుసూదన్ యాదవ్ గారు మీ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఇన్ఛార్జ్కి నాకు చెప్పడం జరిగింది. దానికి ఆ రోజే మీకు మాట ఇచ్చా, మీ ఊరికి తాగునీటి సమస్య లేకుండా నేను చేస్తానని చెప్పా. దాని ప్రకారమే ఇక్కడ ఈరోజు వాటర్ ప్లాంట్ పెట్టించడం జరిగింది. మీరు గ్రామస్తులందరూ కూడా ఈ వాటర్ ప్లాంట్ నీళ్ళని వంటకి వాడుకోండి, తాగటానికి వాడుకోండి. ఎందుకంటే మన ప్రాంతంలో ఫ్లోరైడ్ ప్రాబ్లం వల్ల కిడ్నీలు పోయి, వంకలు పోయి చాలామంది ప్రాణాలు కూడా